దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఇది నా ధ్యాన నిమిత్తము. 105:14-15 వచనములు చదువుకుందాం. వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా హింస చేయని ఇవ్వలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించినని దేవుని వాక్యం ఉంది. విశ్వాసుల నిమిత్తము దేవుడు రాజులను గద్దిస్తాడు. విశ్వాసుల నిమిత్తము దేవుడు రాజులను గద్దిస్తాడు. అవునండి, వాక్యం మనతో మాట్లాడుతుంది, వాక్యంలోనే ఉన్నది. ఎందుకనగా మీరు ఆలోచించండి, దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధము చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అక్కడ ఆలోచించినట్లయితే వారు జనము నుండి జనమునకును రాజ్యం నుండి రాజ్యమునకును తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞయించి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించను. చూడండి, మనం ఆది కాండం 20 వస్తే 1-3 వరకు చదువుకుందాం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశంలోకి తరలిపోయి కాదేశునకును షూరునకును మధ్య ప్రదేశములు నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గురించి ఈమె నా చెల్లెలిని చెప్పిన గనుక గెరారు రాజైన అభిమేలుకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను. చూడండి, అబ్రహాము తన చెల్లెలని చెప్పాడు, కానీ ఈ గెరారు రాజైన అభిమేలుకు షారాను పిలిపించి తన ఇంటిలో చేర్చుకునింది. ఆ ఊరు వెళ్ళినంత మాత్రం అబ్రహాము తన భార్యని తన చెల్లెలని చెప్పిన మాత్రాన ఈ గెరారు రాజైనటువంటి అభిమేలుకు ఆమెను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవటం అది సరైన పద్ధత కాదు. అతడైతే ఏమనుకున్నాడు, అబ్రహాము ఒకడే, నేను రాజును కదా, అబ్రహాము నన్నేం చేస్తాడు అనుకునే ఉద్దేశంతో ఒకళ్ళ అహంకారం చేత తీసుకెళ్ళుండొచ్చు. లేకపోతే నాకు బలం ఉంది, సైన్యం ఉన్నారు, నాకు రాజ్యం ఉన్నది కనుక ఈ అబ్రహాము నన్నేం చేస్తాడు అనే ఉద్దేశంతో అబ్రహాము పెద్ద లెక్కలేనట్లుగా తిరస్కరించి అతని ఇంట్లో అతని భార్య అబ్రహాము శారాన్ని తీసుకుని వెళ్ళవచ్చు, ఇంట్లో వెళ్ళవచ్చు. లేదు, అబ్రహాముకు ఉన్నటువంటి మందిని జనాల్ని తనకున్నటువంటి జనాల్ని పోల్చుకుని అబ్రహాము కొద్ది మందే కదా నన్నేం చేస్తారనే ఉద్దేశంతో అతడు అలా చేసి ఉండొచ్చు. ఏది ఏమనిను అబ్రహామును తన చిన్న చూపు చూసి అబ్రహాము నన్నేమీ చేయలేడని చెప్పి అబ్రహాము తన చెల్లెలని చెప్పినప్పటికీ శారాను తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెడితే ఆయన దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగురుడి ముట్టినట్లే అని చెప్తున్నాడు. దేవుని చెప్తున్నాడు, నా ప్రవక్తలు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞయించి ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనిలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించినని నేను వారు ఒక జనము నుండి ఒక జనమునకు రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞయించి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనిలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించినని దేవుని వాక్యం ఉంది. అది యథార్థను స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతుంది. అభిమేలుకు తీసుకుని వెళ్ళి అబ్రహాము భార్యని శారాన్ని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకుంటే దేవుడు ఏం చేశాడో చూడండి. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమేలుకున్నదకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నువ్వు సచ్చినవాడు సుమి అని చెప్పాను. చూడండి, 7 చూస్తే ఏమని చెప్తున్నాడు చూడండి, తర్వాత మనం చదువుదాం. అయితే అభిమేలుకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనము హతము చేయదువా, ఈమె నా చెల్లెని అతను నాతో చెప్పలేదా, మరియు ఆమె కూడా అతడు నా అన్నయ్యనే, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేస్తున్నాను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో నువ్వు చేస్తున్నావని నిన్నుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగింపుము, అతడు ప్రవక్త, అతడిని ఒక ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా సత్యదరని తెలుసుకున్నామని స్వప్న ముందు అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. చూడండి, అభిమేలుకైతే అబ్రహాము పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని కానీ లేకపోతే జనాభా పరిస్థితిని కానీ హంగురు కానీ అబ్రహామును చూసి అతనైతే తిరస్కరించినట్లున్నాడు, కానీ అభిమేలుకుని దేవుడు గద్దించాడు. ఎందుకనగా నా పక్షం ఉన్నవాడు, నీలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు కనుక నీ పక్షంగా యుద్ధము చేయవాడు యెహోవా అని నిరూపించి దేవుడు అభిమేలుకుని గద్దించి, మళ్ళా రెండోది అబ్రహాము
అబ్రహామును హెచ్చించడానికి అభిమేలుకున్న గర్వాన్ని అనసటానికి ఆయన ఏమి చెప్తాడు, ఆ మనిషిని భార్యని అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదు అని చెప్పి, నీవు ఆమెను అప్పగింపని ఎడల నిశ్చయముగా అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా సత్యతని తెలుసుకునమని స్వప్న ముందు అతనితో చెప్పాను. అబ్రహాము మొదలు అబ్రహాము కోసము దేవుడు అభిమేలుకుని గద్దించి నువ్వు సస్తావు జాగ్రత్త అని చెప్పాడు. అబ్రహాముని హెచ్చించాడు దేవుడు. నువ్వు అబ్రహామును తిరస్కరించావు కదా, అబ్రహామును ఎలాగో తిరస్కరించావు అలాగే హెచ్చించుతానని దేవుడు అతనికి బుద్ధి చెప్పి, అభిమేలుకు బుద్ధి చెప్పి శారాన్ని తీసుకుని వచ్చి అబ్రహాముకు అప్పగించేటట్లు చేశాడు. దేవుని స్తోత్రం. ప్రేర, ఇదే విధంగా మీరు ఆలోచించండి, మీరు కూడా దేవుని చూడండి. ఏమని ఈ వాక్యం అనేది చూడండి, ఆయన ఎవరినైనా వారికి హింస చేయని లేదు, ఆయన వారి కొరకు రాజులను గద్ది, ఎవరి కొరకు? విశ్వాసుల కొరకు, దేవుని నమ్మకం ఉంచిన వారి కోసం, దేవుని బిడ్డల కోసం, దేవుని ఎందు విశ్వాసం ఉంచి జీవితంను విశ్వాస జీవితం సాగించే వారి కోసం దేవుడు ఎవరినైనా గద్దించడానికి వెనుకాడని ఈ వాక్యం ద్వారా మనకు మాట్లా అర్థమవుతుంది. కనుక ప్రియుల, వాక్యం ఎవరైనా ఒకవేళ ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నాను దేవునికి మొరపెట్టండి, ఆయన ప్రత్యుత్తరం ఇస్తూ మీకు సహాయం చేస్తారని విశ్వాసంతో ఈ వాక్యాన్ని విని అర్థం చేసుకుని ప్రార్థన చేసి బలం పొందమని దేవుని ప్రార్థనకు వేడుకొస్తున్నాను. దేవుడి వాక్యం దీవించడం కాక. ఆమేన్.